మనం శుభదినం. ఈరోజు బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దామండి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఉదయాన్నే నేను నరసాపురం వెళ్ళడం జరిగింది. 5 గంటలకు లేచాను, 4:30 లేచి బయలుదేరి నరసాపురం వెళ్ళి కొన్ని పనులు చేసుకొని వచ్చాను. భయంకరం ఏంటండి, ఎలాంటిదంటే వెల్డింగ్ గన్ మక్కు మీద పెట్టినట్టుగా ఉంది. వెల్డింగ్ చేసేటప్పుడు చూసారా ఫోర్స్ అవసరంటారు, ఆ అగ్ని జ్వాలలు అది ఎవరైనా మొక్క మీద పెట్టారా అన్నంత భయంకరమైన ఎండ. ఎంతో మంది తట్టుకోలేకపోతున్నారు, తాళలేకపోతున్నారు, చనిపోతున్నారు. ఇంకా పేపర్లో ప్రతిరోజు మనుషులు చనిపోతున్న లెక్కలు పేపర్లో కనిపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను సజీవంగా ఉంచాడు, మన కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడు. దేవుని స్తోత్రం చెల్లించడానికి ఈ కారణం చాలండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రేమ అనే అంశాన్ని ఈ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని ప్రేమ, దేవుడు ప్రేమయే ఉన్నాడు అని భావించి దేవుడు ప్రేమ గలవాడు అంటాం. కానీ యాక్చువల్గా ఆయనే అసలు ప్రేమే, ఆయనే ప్రేమ. ప్రేమకు ప్రతిరూపం దేవుడు. ప్రేమను ఒక రూపంలో చూస్తే చూడాలంటే అది దేవుడే. కనుక ఆ దేవుడి ప్రేమ ఎలాంటిదో ఈరోజు నేర్చుకుంటాం. యోహాను సువార్త 3:16 చక్కని మాట మనం తెలుసు చూస్తున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని ఎందు విశ్వాసము ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు ఆయన. ఈ ప్రపంచం అంతటికి ఏ వాక్యం ద్వారా అయితే నువ్వు దర్శించావో ఆ వాక్యాన్ని ఈ అభివృద్ధి కాలనీలో మేము వినిపిస్తున్నాం. ఈ మాట ద్వారానే కొన్ని కోట్ల మంది ప్రజలను దర్శించావు, స్పృశించావు, స్పర్శించావు తండ్రి. ఈ మాట మరొకసారి కాలనీలో వినిపిస్తుందిగా. ఈ మాట ద్వారా నీవు చేసిన కార్యాలకు, రక్షణ కార్యాలకు, ఈరోజు రక్షణ కార్యం కూడా కలపమని ప్రార్థిస్తున్నా. ఈ నామాన్ని ఘనపరచు పరిశుద్ధాత్మదేవా, మాకు సహాయం చేయండి. మీరేమని పొందమని యేసునామం అడుగుతున్నాము తండ్రి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతో అనేసరికి దానికి ఒక లెక్క లేదు. ఇక్కడ ఎంతో అనేసరికి ఒకవేళ లెక్క చెప్పాలంటే ఆ క్రిందనే ఉంది, తన కుమారుడిని ప్రాణ బలియాగంగా ఇచ్చినంత. అది మరి ఒకవేళ ఎంతో అంటే ఏమిటి చెప్పండి, చెప్పండి, చెప్పండి అన్న అనుకోండి. ఇక ఒకటే చెప్పాలి, ఎంతంటే తన సొంత కుమారుడిని మీకోసం బలి చేసినంతగా ఆయన ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించేశాడు. తన ఏకైక కుమారుణ్ణి మన కోసం అనుగ్రహించేశాడు. ఎందుకంటే ఆ కుమారులో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎంత మాత్రం నశించకుండా వారు నిత్య జీవం పొందారు. ఈ వాక్యాన్ని ఇలాగే పాట పాడతారు మీకు తెలుసా, యాజ్ ఇట్ ఈస్ పాట పాడతారు. నేర్చుకుంటారా పాడతారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు thank you.
ఎన్నోసార్లు పాడుకుంటా ఉంటారు. ఎందుకంటే దేవ వాక్యం కదండి, ఎంతో ప్రేమించారు. లోకము అనే మాట బదులు నా పేరు పెట్టేస్తారు. దేవుడు శాలేమును ఎంతో ప్రేమించారు. ఎంతంటే నేను రాష్ట్రం అవ్వడం దేవునికి ఇష్టం లేదండి, ఎట్టి పరిస్థితులు ఇష్టం లేదు. నేను నిత్య జీవం పొందాలని ఆయన ఇష్టం. కాబట్టి నా కోసం తన ఏకైక కుమారుని ఈ లోకంలో బలియాగంగా అప్పగించేశాడు అని ఆ మాట మాట మాటికి మాట మాటికి పాడుకోరు 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 కొన్నిసార్లు ఆనందం పట్టలేక ఎగిరి గెంతుతా ఉంటా. అది డాన్స్ కాదు, ఏమి కాదు, ఊరికి గెంతులు అంతే. ఎంత ఆనందం! ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మైక్ సౌండ్ సిస్టమ్ ద్వారా ఈ శబ్దం ఎంత దూరం పడుతుందో, ఎవరెవరు ఎక్కడెక్కడ వాళ్ళ గుమ్మాల్లో కూర్చొని మేడ డాబా మీద ఎక్కి కూర్చొని లేకపోతే రోడ్డు మీద నిలబడి ఎక్కడెక్కడ ఈ మాటలు వింటున్నారో వారందరితోనూ దేవుడు వాక్యం చెప్తుంది, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగానంటే మీరు ఏమాత్రం నాశనం అవ్వడం దేవుడికి ఇష్టం లేదు, మీరు నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు, మీరు చేసిన పాపాలకు ప్రతిఫలంగా మీరు నరకాగ్ని జ్వాలల్లో కాలి మాడి మసిరిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మీరు మంచిగా మారిపోవాలని, మంచిగా మారిపోయిన జీవితంతో ఈ లోకంలో మీకున్న ఆయుష్కాలం అంతా జీవించి ఈ జీవితం విరమించిన తర్వాత చాలించిన తర్వాత ఆయన రాజ్యానికి నిత్య జీవితానికి మీరు రావాలని దేవుడు కోరిక. అందుకోసం గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు, మీ పాపాలన్నీ తుడిచివేయడానికి తన సొంత కుమారుడు ఏకైక కుమారుడు తన ప్రియమైన కుమారుడు యేసుక్రీస్తును నీ జాతి నీచమైన శిలువ మరణానికి ఆయన అప్పగించేశాడు. ఈ ఒక్క విషయం నమ్మితే చాలు మీకు గొప్ప రక్షణ. ఈ లోకంలో చాలా మందికి మోక్ష రాజ్యం అంటే చాలా ఆశ. ఎప్పుడు తెలుసు నీకు ఆశ పోతుంది? రేపు నాడు చచ్చిపోతామని భయం వేసినప్పుడు గబగబా పర్వత రాజ్యాన్ని వెతుకుతారు, గబగబా మోక్షం గురించిన విషయాలు తెలుసుకుందాం అనుకుంటారు, గబగబా దేవుని గురించిన విషయాలు తెలుసుకుందాం అనుకుంటారు. చనిపోయిన ముందు అనమాట, ఒక ఆయన నాకు అకౌంట్స్ చేసి పెడుతుంటారు, నాకు ఆడిటింగ్ చేస్తుంటారు, నా మా సంస్థ విషయాలు. ఆయన క్యాన్సర్ వచ్చేసింది, ఆయన బాగా సీరియస్ కలిసేవాడు, బాగా సీరియస్ కలిసేవాడు, క్యాన్సర్ వచ్చేసింది ఆయనకి. క్యాన్సర్ వస్తూ ఇంకా చనిపోతారనే సమయానికి ఒక పాస్టర్ వచ్చారు, అయ్యా మీకోసం ప్రార్థన చేస్తాను, మీకేం కావాలి? ఆయన అన్నాడు, నాకు మోక్షం కావాలండి, నాకు పరలోకం కావాలండి, నాకు నరకం వద్దండి, నరకం నాకు భయం, ఎందుకంటే అందులో అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరక పురుగు చావక అంటే వ్యాపక చావక లేదు. ఆ అగ్ని మంటల్లో నేను కాలుతూ 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 కేకలు వేస్తూ పళ్ళు కొరుకుతూ నేను బ్రతకలేనండి, నాకు పరలోకం కావాలి. ఆ దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. అడిగితే తప్పకుండా ఇస్తాడు. ముందు క్షమాపణ అడగాలి, ఆ తర్వాత పరలోకరాజ్యం అడగాలి. ఎందుకంటే ఈ లోకంలో క్షమాపణ పొందుకోకుండా పరలోకరాజ్యం ప్రవేశించలేదు. దేవుడు రమ్మన్నా నువ్వు వెళ్ళలేవు. అది ఎలాగో చెప్తాను. ఒక మహా దుర్మార్గుడైన మనిషి ఈ లోకంలో ఉన్నంత కాలం యేసుప్రభు మాట వెళ్ళలేదండి. ఎవరు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఆ మనిషి ఎప్పుడు కూడా దేవుని మాటలు తోసిపుచ్చేసేవాడు. అని చనిపోవడం రోజు చనిపోతే దెయ్యాలు వచ్చి ఆ మనిషి తీసుకుంటున్నారు. ఎవరైనా మనిషి ఎవరు ఏ వ్యక్తి అయినా పాపాలు ఒప్పుకొని ప్రభు క్షమాపణ పొందుకొని చనిపోతే దేవదూతలు వస్తారు. మారు మనసు పొందక రక్షణ పొందక యేసు ప్రభు నమ్ముకోక చనిపోతే ఆ ఆత్మకు నరకాన్ని తీసుకోవడానికి దెయ్యాలు వస్తాయి. అయితే ఆ దెయ్యాలు ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోతా ఉంటే మధ్యలో గట్టిగా విదిలించుకొని, ఏ ఆగండి, నేను పర్వగా చెబుతాను, మీ ఎక్కడ తీసుకెళ్తున్నా నన్ను, నువ్వా నిన్న మేము నరకాన్ని తీసుకెళ్తాం, నో నో నేను నరకం రాను, నేను పర్వగా చెబుతా, నేను దేవుని దగ్గరికి వెళ్తాను అన్నాడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి కుదరదు బాయ్, ఎందుకంటే నువ్వు రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, నువ్వు ఏసై యేసు ప్రభు నమ్ముకోలేదు. నువ్వు నమ్ముకోకుండా మేమే చేశావు, మేమే అడ్డు పెట్టావు, మీరు నువ్వు మా మాట వినేశావు, నువ్వు నమ్ముకోలేదు కదా, కాబట్టి ఇప్పుడు మా ఆలోచన నెరవేరింది, నేను నరకాన్ని తీసుకుపోతా ఉన్నాను అది అని అప్పుడు ఆయన అంటాడు, నో 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 నేను యేసు ప్రభుతో మాట్లాడతాను. ఆయన అన్నాడు, నా యుద్ధకు వచ్చు వారిని ఎంత మాత్రమో తోసివేయను అన్నాడు. నాకు తీసుకోసారి విన్నాను నేను మాట, కాబట్టి నేను వెళ్తాను, అడుగుతాను, వస్తానంటాను.
కాదంటాడేమో చూస్తాను అనుకుని అవరో రాజు ద్వారంలోకి వెళ్ళి నిలబడ్డాడు. దేవదూతులు అన్నారు, బాబా అలాగ యేసు ప్రభు కనుక్కోవాలి, మరి ఆయన ఏమంటాడు చూద్దాం, నువ్వు వస్తానన్నా మంచిదే కానీ ఆయన ఏమంటాడు చూద్దాం అని ఆ దేవదూతులు ఇద్దరు వెళ్ళి యేసయ్య మహాదుర్మార్గుడు, ఆయన అసలు మారు మనసు పొందలేదు, మీ రక్షణ పొందలేదు, తన పాపాలు ఒప్పుకోలేదు, మీ రక్తంలో కడుక్కోలేదు, వాడు చనిపోయాడు, పరవరాజ్యం వచ్చేస్తున్నాడు అంటున్నాడు అంటున్నాడు ఆయన. అంటే ప్రభు అన్నాడు అదే మాట చెప్పాడు, నా యొక్కకు వచ్చు అని ఎంత మాత్రమో క్లోజ్ అన్నాడు. దేవతలు వచ్చి బాబు నువ్వు అన్నట్టే జరిగింది, ఆయన అన్నాడు అదే మాట అంటున్నాడు యేసు ప్రభు, నా యొక్కకు వచ్చు అని ఎంత మాత్రం నేను క్లోజ్ అంటున్నాడు, కాబట్టి రా వెల్కమ్ అని ఆ దేవదూతలు ఇద్దరు దారిస్తే ఇద్దరు ఈ దుర్మార్గులైన వాడు, పాప క్షమాపణ పొందనవాడు, రక్షణ పొందనవాడు, మారుమనసు పొందనవాడు ఇలా గుండెలు చాచుకుంటూ చాలా పొగరుగా లోపలికి ప్రవేశిస్తున్నాడు. లోపలికి వెళ్లే కొందని అద్భుతమైన వెలుగు, అదంత మహిమ అంత పర్వతాచవంత లోపలికి వెళ్లే కొద్ది ఆ మహిమ తన మీద పడి తన మురికంతా స్పష్టంగా కనపడటం అవ్వబట్టి అంతవరకు తన మురికి తను చూసుకోలేదు. ఎప్పుడైతే ఈ మహిమ అంతా తన మీద పడిందో ఆ మహిమలో తన మురికి చూసుకొని తను తాను ఆశ్రయించుకోవడం మొదలుపెట్టాడు. అయినా సరే యేసు ప్రభు దూరం నుంచి నాయన రా నీకోసం ఎదురు చూస్తున్నా, నీకోసం నా ప్రాణం పెట్టానయ్యా, ఇంత ఇప్పటికైనా నా దగ్గర రావాలని ఆశ కలిగిందని చాలా సంతోషం రా అని పిలుస్తున్నాడు. చేతులు చాచుకో ఈ దుర్మార్గుడైన మనిషి కొద్ది దూరం కష్టపడి వెళ్ళాడు కదండి, ఆ మహిమ తట్టుకోలేకపోతున్నాడు, ఆ వెలుగు తట్టుకోలేకపోతున్నాడు, దేవుడు ప్రేమ తట్టుకోలేకపోతున్నాడు, బలవంతంగా నాలుగు అడుగు వేశాడు కానీ ఇక వెయ్యలేక ముందుకు వెళ్ళలేక అబ్బో నాకు ఈ మహిమ వద్దు, నాకు ఈ పనుల రాజ్యం వద్దు, అయ్యో నేను వెలుగు తట్టుకోలేకపోతున్నాను, అయ్యో ఈ మురికి నేను భరించలేకపోతున్నాను అనుకుంటూ ఒక్కసారి వెనక్కి తిరిగి పరిగెత్తి 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 తన మటుకు తానే వెళ్ళి ఆ నరకంలో దూకేశాడు. యేసు ప్రభు ఎవరిని బలవంతంగా నరకానికి పంపించలేండి, మనం ఈ లోకంలో పాప క్షమాపణ పొందకపోతే ఆయన ప్రేమ అర్థం చేసుకోలేకపోతే మనం పరలోకపు మహిమను చూడలేము, ఆ మహిమను తట్టుకోలేము. కాబట్టి ఒకవేళ దేవుడు రమ్మన్నా మనం వెళ్ళలేక ఆ మహిమ తట్టుకోలేక మన మటుకు మనమే వెళ్ళి నరకంలో దూకేస్తాం. ఆయన ఎప్పుడూ చేతులు చాచి ఉన్నాడు, ఎందుకంటే మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ అద్భుతమైన సత్యం అర్థమైతే చాలండి, అది అర్థం కాకనే ఇంతమంది ప్రజలు శాంతి లేక నెమ్మది లేక సుఖం లేక బ్రతుకు భారంగా ఈడ్చుకుంటూ బతుకుతారు. అయ్యో ఎంత బాధ, ఎంత బాధ. 1930 ఆ సంవత్సరాలు 30-35 సంవత్సరాల్లో మా నాన్నమ్మ గారు పేరు అమ్మాజమ్మ ఇదే మాట్లాడున్నారు. తను చదివారు బైబిల్లో, తనకి అవకాశం కలిగింది. ఆమె యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు తన జీవితంతో మారిపోయింది. ఈరోజు మేము 15 మంది మనవలు, మా కుటుంబాలన్నీ అద్భుతంగా దేవుణ్ణి వర్ధిల్లాని కారణం మా నాన్నమ్మ గారి మారు మనసు లక్ష్యం. ఆమె ఆ రోజు తీసుకున్న ఆ నిర్ణయం, దేవుని ప్రేమను అర్థం చేసుకునే విధానం ఈరోజు ఈ లోకంలో మా నాన్నగారు మా చిన్నారుల ముగ్గురు మా మేనత్ గారు వాళ్ళందరికీ మేము పుట్టిన మేము 15 మంది సంతానం మేమందరం లోకంలో అద్భుతంగా దీవించబడ్డానికి కారణమైంది. ఈరోజు మా నాన్నమ్మ గారి కోసం మాట్లాడుకున్న రోజు అనుకోలేదు, ఇద్దరు మేము ఎవరో కలుసుకున్నా మా నాన్నమ్మ గారి కోసం మాట్లాడితే ఎందుకంటే సరే ఆ గొప్ప రక్షణను తను అర్థం చేసుకుని మాకు వివరించింది. మా నాన్నమ్మ గారు చాలా భక్తి పర్రాలు, ఈ లోక సంబంధం పూజలు కలుసుకున్నారు ఓ తెగ చేసేవారండి. ఆవిడకి ఈ వేదాలన్నీ కనుక మరి భారతం రామాయణం బసవ పురాణం ఇక అనేకమైనవి ఆమెకు ఇంకా చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు నేర్పేశారు. ఇక రోజు పూజలే మా నాన్న గారు ఇంట్లో పెద్ద హాల్ ఉంది, మధ్యలో ఉండేది, అందులో చుట్టూ పటాలు కట్టేసి ఉంటాయి, నిలవెత్తు పటాలు. ఉదయాన 4 గంటలు లేచేవారట, ఒక్కొక్క పటం దగ్గర అగరబత్తులు పెట్టి పూజ చేస్తూ ఉండేవారు మా తాతగారు మా నాన్నగారు. పూజ చేస్తూ ఉంటే తనకి ఎలా ఉండేదటండి, ఈ పటం దగ్గర పూజ చేస్తే అలా పటం దగ్గర దేవుడు ఆ దేవుడు ఎవరు ఉంటారు కదా ఆ పటంలో, ఏ నువ్వు నా దగ్గర ఎప్పుడు వస్తావు అన్నట్టుగా అనిపించేదట ఊరికే. అందులో పటాల్లో బొమ్మలే మాట్లాడడం
అనిపించేసరికి భయం వేసేసి మళ్ళీ ఆ పడవ తగ్గితే ఇక్కడ ఇటువై పడవ నుంచి మళ్ళీ ఎవరో దేవుడు ఆయన అందరికీ పూజిస్తావు అన్నట్టు అనిపించేది. ఇలాగా కంగారు అయిపోయి భయం భయం అయిపోయి మనశ్శాంతి లేకుండా పూజ చేసేవాడు. ఈ సాయంత్రం పూజ చేసిన తనకు శాంతి ఉండేది కాదు, నెమ్మది ఉండేది కాదు, అలసిపోయారు. పూజలు చేసి 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 అలసిపోయారు. అయితే ఆ పరిస్థితిలో ఒకసారి మా నాన్న గారికి దేవుని వాక్యం చదివే అవకాశం దొరికిందండి. ఎలాగంటారా, మా నాన్నగారు లెక్కల పుస్తకం ఎవరు తీసుకెళ్ళారంట, మన ఆ లెక్కల పుస్తకం ఎక్కడో పారేస్తున్నాడు, మా నాన్నగారు మాట్లాడు అడుగుతున్నారంట, ఏది నా లెక్కల పుస్తకం, ఏది నా లెక్కల పుస్తకం, ఇచ్చారా ఇచ్చారంటే వాడు వాడింట్లో మా నాన్నగారు లెక్కల పుస్తకం ఎలాంటి అట్ట వేసారో అలాంటి అట్ట ఉంటుంటే వాళ్ళింట్లో బైబిల్ ఉంటే ఆ బైబిల్ అట్టేసేసి ఇదిగోండి మీ లెక్కల పుస్తకం పడేసి వెళ్ళిపోయాడు. మా నాన్నగారు చూసి అందులో చూసేసరికి అసలు అంకెలు లేవు, సంఖ్యలు లేవు, లెక్కలు లేవు, ఏమి లేవు, ఏదో గ్రంథం అనిపించింది. పోయి దగ్గర కూర్చుని చదువుతుంటే రెండు పేర్లు తిరిగేసేసరికి ఆ మాటలు తనకు ఎంతో ఉజ్జీవం అనిపించాడు. అబ్బాయి ఏమిటి ఎంత బాగున్నాయి మాట, నేను ఎన్నో గ్రంథాలు చదివాను, ఎన్నో పురాణాలు చదివాను, ఎన్నో వేదాలు చదివాను, ఎందులో లేని గొప్ప అద్భుతమైన తృప్తి సంతోషం ఈ మాటలో కనిపిస్తుంది అనుకుని ఆ మరుసటి రోజు రోడ్డు మీద వెళ్ళిపోతున్న కొంతమంది సువార్థికి పిలిచి బాబు బాబు మీ గ్రంథం నాకు దొరికింది, నేను ఈ మాట తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు కొంచెం వివరిస్తారా అంటే అమ్మ తప్పకుండానమ్మా తప్పకుండా అదే మాకు భాగ్యం, మేము అందుకోసమే ఉన్నాం అని రెండు సాయంత్రం వచ్చారు. మా తాతగారు అడిగారు ఎవరు వెళ్ళారంటే వాళ్ళు యేసు ప్రభు సేవకులు అండి. ఎందుకు వచ్చారు, ఆ యేసు ప్రభు మాటలు నేర్చుకున్నానని పిలిపించారు. ఆ కూర్చోండి కూర్చోండి అనిపించి వాళ్ళు కూర్చోబెట్టి ఆ టీ తాగుతారా కాఫీ తాగుతారా అని అడిగేవారు. ఆ టీ కాఫీ పొగడి పెట్టు బిస్కెట్ పెట్టు అనేవారు. ఆ వంద గంట రెండు గంటలో వాళ్ళు వాక్యం చెప్పి వాళ్ళు గుమ్మం దాటినట్టే ఇంట్లో పెద్ద గొడవ పెట్టారట. నేను ఎవరు రప్పించుకున్నారా, ఎవరు రప్ప, నువ్వు నమ్ముకుంటున్నావా, నువ్వు ఎవరు దేవుడు, మన దేవుడు ఏం చేస్తావు, మాలవాడు దేవుడు, మాది కూడా దేవుడు అని తిట్టేవారట. మేము కంసాలలో ఉంటాం, విశ్వప్రాణ కుటుంబం అది, మా తాతగారు బంగారం పనిచేసేవారు కాబట్టి ఆయనకు గర్వం ఉండేది. ఆయనకు నేనంటాను అసలు దొంగలు మీరే కదా, మామూలు దొంగలు అయితే ఎక్కడైనా బయటకు వెళ్ళి గోడలు కన్నాలు వేసి కొడతారు, మీరేమో ఇంటికి వచ్చినాడు కొట్టేస్తారు, వీరు మీ తమ్ముడిది కొట్టేస్తారు, మీ చెల్లెది కొట్టేస్తారు కదా, అసలు గజ దొంగలకు మించి గజ దొంగలు కాదు మీరు అనే ఉంటాయి. అయితే మా తాతగారు మాకు ఇలా చేస్తే ఆ యేసు ప్రభువును నమ్ముకుంటే మన ఇంటికి ఎవరు వస్తారు, మన గురువు అయిపోయిపోవాలి, మా సొంత కోవిడ్ ఉన్నాయండి, మా అరసవేది మా ఇంటి పేరు అరసవేది సున్నానమూర్తి దేవాలయం శ్రీకాకుళం ఉంది మాది శ్రీకాకుళం. అయితే అదే కాకుండా వజ్రకొత్తుల్లో దేవాలయాలు ఉన్నాయి, వాటికి ఎన్నో జీడి తోటలు ఉన్నాయి, ఆ జీడి తోట మీద వచ్చిన ఆదాయం అంతటితో మా తాతగారు అన్నదమ్ములు అందరూ కూడా దాన్ని ఆ వన్నీ చూస్తూ ఉంటారు. ఆ ఊళ్ళో ఎప్పుడు చందాలు ఎత్తారండి, ఎందుకంటే అరసవేది కుటుంబమే అంత డబ్బులు భరిస్తారు, ఎందుకంటే ఎన్నో ఆస్తులు ఉన్నాయి. అయితే ఈ విధంగా మన తాతగారు ఆ పాఠశాలలో వచ్చినప్పుడు కాపు ఉండేవారట, వాక్యం వెన్నిచ్చేవారు, అది వెళ్ళిపోయిన తర్వాత గొడవ పెట్టేశారట. మన ఆనందాలు అనుకునేవారు పోలే వాక్యం వెన్నిస్తున్నారు కదా, ఆ తర్వాత ఎంత గొడవ పడితే ఏమైందిలే అనుకున్నారు. సంవత్సరం పాటు ఇలా జరిగింది తప్పని ఉంటారు. సంవత్సరం తర్వాత మన ఆనంద గారికి ఒక నిర్ణయం వచ్చేసింది, తడుపు వెడుకు రాళ్ళు తట్టేడున్న ఎలా నిత్యమైన నీళ్ళ మొక్కటి ఉన్న చాలు, గంగి గోవు పాలు గరిటెడైనా చాలు, తడివడున్న ఎలా చరము పాలు, గాడిద పాలు కుండడు ఉంటే ఎందుకు, ఆవు పాలు గరిటెడుంటే చాలు, తడుకు పెడుకు రాళ్ళు పరికిరాని రాళ్ళు తట్టెడుంటే ఎందుకు, నిత్యమైన నేను ఒక అద్భుతమైన రాయి అంటే వజ్రం లాంటిది ఒకటి ఉంటే చాలు అనుకొని మా నాన్నగారు ఏ గ్రంథాల్లో ఆ మాటలు నేర్చుకున్నారు, ఆ గ్రంథాలు వచ్చి సత్యం తెలుసుకున్నారు. ఈ నీలం యేసుప్రభువే, ఈ గోపాలు యేసుప్రభువే అంటున్నారు. హల్లెలూయా. ఎన్నో దేవతలు దేవుడు మొక్కే, ఎందుకు ఒక దేవుడు చాలా, నాకు ఒక దేవుడు చాలా, అసలైన దేవుడు నిజమైన దేవుడు నాకు ఉన్నాడు కదా అనుకొని యేసుప్రభువు తన రక్షకుడిగా స్వీకరించారు. ఇదంతా కలిసి 1935 సంవత్సరాల మధ్యలో జరిగిందండి. అప్పటికి మన సమాజం ఎలా ఉందో చూసుకోండి, ఇప్పటికే ఇలా ఉంటాయి, అప్పటికి ఎలా ఉంది, ఏమాత్రం అభివృద్ధి లేని సమాజం అది శ్రీకాకుళం. శ్రీకాకుళం చీకటి కోణం అనేవారు, ఇప్పుడు కూడా అది
వెనకబడి జిల్లాగానే పరిగణిస్తున్నారు. అలాంటి శ్రీకాకుళంలో మా నాన్నమ్మ గారు ప్రభువుని తెలుసుకున్నారు. తెలుసుకొని ఇక బాప్తిజం తీసేస్తున్నారు. ఇంటికి మొత్తం తన ఒంటి నిండా బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆ ఆభరణాలన్నీ విగ్రహాలకు సంబంధించినవి. ఒక్కొక్క ఆభరణమే ఒక్కొక్క దేవత బొమ్మ చెక్కబడి ఉంది. అవన్నీ తెలుసుకోవడం తనకు ఇష్టం లేదు. ఎందుకంటే ఏసే నమ్ముకున్నారు కాబట్టి నాకు నా ఒంటి మీద ఈ దేవతలు ఉండడానికి వీల్లేదు అనుకుని అవన్నీ మూట కట్టి ఇది తెచ్చారు. మా తాతగారు అడుగుతున్నారు, దేవరమ్మ మీరు ఏమన్నారు అమ్మ ఏమిటి నేనండి మీ భార్యని అంటున్నారు. మా తాతగారు పోల్చుకోలేకపోయారు. ఏమైంది ఎందుకు తీసేస్తారు ఇవన్నీ? నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి, నేను బాప్తిస్మ తీసుకున్నాను. ఇక తిట్టకుండా తిట్టి ఆ మా నాన్నమ్మ గారు బట్టలు పెట్టి బయటకు ఇసుకొట్టి పో ఇంటించి నాకు నీకు సంబంధం లేదన్నారు. ఎందుకంటే నువ్వు వేరే మతంలో కలిసిపోయావు, ఇక నాకు నీకు సంబంధం లేదు అని ఇంటించి వెళ్ళగొట్టేశారు. మా నాన్నగారు ముగ్గురు చిన్నారులో మా నాన్నమ్మ గారు పక్షంగా నిలబడ్డారు. వాళ్ళ డాడీతో వాళ్ళ నాన్నగారితో మాట్లాడారు. సార్, నాన్నగారు అమ్మ వ్యభిచారం చేసిందా, దొంగతనం చేసిందా, అబద్ధం ఆడిందా, ఏం తప్పు చేసింది చెప్పండి. అమ్మ చేసిన నేరం ఏంటో చెప్పండి. 100 దేవుడు వదిలి ఒక దేవుడు నమ్ముకుంది అంతే కదా, మీకు ఖర్చు తగ్గింది కదా. 100 దేవుళ్ళు పూజ చేయడానికి ఎంత ఖర్చు, ఈ ఒక్క దేవుడిని ఆరాధించడానికి ఎంత ఖర్చు, యేసు ప్రభువుని ఆరాధించడానికి ఖర్చు చేయలేదు కదా, ఈ 100 దేవుళ్ళు పూజ చేయడానికి, తీర్థయాత్ర తినడానికి, బలులు యాగాలు చేయడానికి ఎంత ఖర్చు అయ్యేది. కాబట్టి అమ్మ చేసిన మంచి కరెక్టే, అమ్మ చేసిన పని మంచిదే, ఆమె చేసిన పని కరెక్టే కనుక మేమందరం కూడా అమ్మ పక్షంగా నిలబడ్డాం. మేము కూడా ప్రభువుని నమ్ముకుంటాం. ఇక ఇంట్లో ఒక్కలే మీరు ఉన్నారు, మెజారిటీ మాది కాబట్టి మీరే ఇంటి నుంచి బయటకు పోండి అన్నారు. ఇక కొడుకులందరూ తల్లి పక్షం చేరేసరికి మా నాన్నగారికి మా తాతగారికి వాయిస్ లేదు. ఇక ఏం చేశారంటే సరే మీ బతుకు మీరు బతకండి, నా బతుకు నేను బతుకుతాను. ఆయన గురువుని తీసుకొని ఆయన పూజ వేరు పెట్టేసుకొని ఆయన బతులు వేరే చేసుకొని తను తాను వెలివేసుకున్నారు అనమాట. ఒక 6 నెలలు గడిచింది. 6 నెలల తర్వాత వీళ్ళు భక్తి ప్రార్థన అని చూసి నేను కూడా మీ ప్రభుని నమ్ముకుంటాను అన్న. హల్లెలూయా. ఆ విధంగా మా కుటుంబం ప్రభులోకి వచ్చింది, దేవుని ప్రేమను తెలుసుకున్నాను. ఇప్పుడు మేము నరకానికి వెళ్ళాం. హల్లెలూయా. అరసేళ్ళ కుటుంబంలో మా నాన్నమ్మ గారు కుటుంబం నరకానికి వెళ్ళదు, మేము మోక్ష రాజ్యానికి వెళ్తాం. ఎంత అద్భుతమైన మాట్లాడాలి, ఎంత సంతోషకరమైన స్టేట్మెంట్ అది. అది ఇక్కడున్న ప్రతి కుటుంబం చెప్పాలన్నమాట. మేము నరకానికి వెళ్ళాం, మేము మోక్షానికి వెళ్తాం, నిత్య జీవితానికి వెళ్తాం మేము అని ధైర్యంగా చెప్పుకోవాలి. ఈ అభివృద్ధి కాలనీ ప్రజలందరూ కూడా అందరూ దేవదార్జనంలో వచ్చారు. దేవుడు లోకము ఎంతో ప్రేమించడం, దేవుడు ఎంత ప్రేమించాడంటే 2 మాటలు ఈరోజు మీతో చెప్తారండి. ఆయన తల్లిలాగా ప్రేమించాడు, తండ్రిలాగా ప్రేమించాడు. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? ఎలా ఆయన ప్రేమ అంటున్నది? తల్లిలాంటి ప్రేమ, తండ్రిలాంటి ప్రేమ. ఓకే, తల్లిలాంటి ప్రేమ ఎలాంటిదో మీకు కొంచెం వివరించాలి. 1 రాజుల గ్రంథం 3:16 వచ్చి నేను ఒక కథ స్టోరీ వివరిస్తాను మీకు. 1 రాజుల గ్రంథం 3:16 చదువుతాను చూడండి. ఇక్కడ అంతకుముందు జరిగిన సంగతి ఏంటంటే, దావీదు కుమారుడైన సొలొమోను చక్రవర్తి అయ్యాడు, పట్టాభిషిక్తుడయ్యాడు. ఆ సందర్భంగా దేవుడు అన్నాడు, సొలొమోను మరి ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యాయి కదా, మరి నీకేం కావాలి అంటే సొలొమోను అన్నాడు, ప్రభువా నాకు జ్ఞానం కావాలయ్యా, నాకు మంచి జ్ఞానం దచ్చి, ఎందుకంటే ఇంత గొప్ప రాజ్యాన్ని సామ్రాజ్యాన్ని ఎలాంటి నాకు జ్ఞానం కావాలన్నా. అప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ఎస్, నీకంటే నీ అంతటి జ్ఞానవంతుడు ఈ ప్రపంచం ఇంతకు ముందు పుట్టలేదు, ఆ తర్వాత ఇక ఇప్పుడు పుట్టడు కూడా, అంత జ్ఞానాన్ని నీకు ఇస్తానన్నాడు. సొలొమోను చక్రవర్తి మహాజ్ఞాని. ఇందులో సామెతలు, ప్రసంగి అనే గ్రంథాలు సొలొమోను చక్రవర్తితో, పరమగీతం కూడా ఆ సొలొమోను చక్రవర్తి ద్వారా రాయబడినవి. అయితే మొట్టమొదటి ఒక కేసు వచ్చింది అయితే ఇది. ఆ కేసు ఏంటంటే, ఇద్దరు వేశ్యలాట. ఆ రోజులో సమాజంలో ఒక రూలు ఏముండేది కాదు. కనుక
వేశ్యా వృత్తిలో ఉండేవాళ్ళు కూడా సమాజంలో ఒక పౌరుడుగానే లెక్కించబడుతుండేవారు. అయితే ఆ ఇద్దరు ఒక ఇద్దరు వేశ్యలు రాజు దగ్గరికి వచ్చారు. వారిలో ఒకటి ఇంట్లో మనం చేశారు, నా ఏలవాడ చిత్తగించు, నేను ఈ స్త్రీ ఒక ఇంట్లో నివసిస్తున్నాము, మీ ఇద్దరు కూడా ఒక ఇంట్లో ఉన్నాం, తనతో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటే నేను కనిన మూడవ జన్మన ఇది పిల్లను కనిన ఇద్దరు ఒక ఇంట్లో ఉన్నాం, నేను ఒక బిడ్డను కన్నాను, మూడవ రోజున అది కూడా ఒక బిడ్డను కంది, మీ ఇద్దరం ఉన్నాం అక్కడ ఆ ఇంట్లో, మేము తప్ప ఇంటిలో మరి ఎవరూ లేరు. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగాలి చచ్చ. ఇది ఇదేం చేసినట్టు రాత్రి ఒళ్ళు ఒళ్ళు తెలివి కూడా పడుతుంది, అటు ఇటు తిరిగి తన బిడ్డ మీద పడినప్పుడు ఆ బిడ్డ చచ్చిపోయింది. అప్పుడు ఏం జరిగిందో చూడండి, ఆ కథ ఎలా జరుగుతుంది. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుతుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిట్లో పెట్టుకుని చచ్చిన నా తన పిల్లను నా కౌగిట్లో వచ్చి చూడండి ఎంత తెలివైంది. చచ్చిపోయిన తన బిడ్డనేమో నా పక్కలో పడేస్తుంది, బతికి నా బిడ్డనేమో తన పక్కన వేస్తుంది. ఉదయం నేను లేచిన ఆ పిల్లకు పాలు చూడగా అది చచ్చిన దాయం. ఉదయం లేచి చూస్తే చచ్చిపోయి ఉంది. తర్వాత ఉదయం నేను పిల్లలు నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపులో పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుంది. జాగ్రత్తగా చూశాను, బాగా లైటింగ్ వచ్చి తను చూసేసరికి నాకు అర్థమైపోయింది నా బిడ్డ మాత్రం కాదు, ఇక్కడేదో మతం జరిగింది అనేసి నాకు అర్థమైపోయింది. ఇదే నా పిల్లలు దాని పిల్లలు దాని బిడ్డను చప్పేసుకుని నా పక్కలో పడేసి ఇప్పుడు తను నా బిడ్డను తీసేసుకుంది అని రిపోర్ట్ ఇచ్చింది. వెంటనే అంతలా రెండవ స్త్రీ అంటుంది, అది కాదు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికినది నా బిడ్డ అని. ఈ ప్రకారంగా వారు రాజు సమక్షం మనం చేయగా వెంటనే ఆ చంపేస్తుందా కదా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు, బతికింది నా బిడ్డ చచ్చిందే నీ బిడ్డ, ఈవిడంటుంది పేరు లేదు బతికింది నా బిడ్డ చచ్చింది నీ బిడ్డ, ఇద్దరు మా తగులు అనుకుంటుంటే రాజుకు ఒక ఐడియా వచ్చింది. తీర్పు తీర్చారు కదా నేను చూడండి, రాజు అంటాడు బ్రతికినది నా బిడ్డ చచ్చింది నీ బిడ్డ అని ఒకటి, రెండవది అలా కాదు చచ్చింది నీ బిడ్డ బ్రతికింది నా బిడ్డ అని చెప్పుతుంది కనుక కత్తితే మన ఆజ్ఞించారు రా అన్నాడు. ఎవరైనా సులభాల చక్రం కత్తితే మన ఆజ్ఞించారు వారు కత్తి రాజు సన్నది తేగా రాజు అంటాడు రెండు భాగం మీద బ్రతికి రెండు బిడ్డ చేసి సగం దీనికి సగం దానికి చేసి సగం ఇవ్వాల్సింది ఆజ్ఞించారు. ఎలాగో ఒక బిడ్డ చచ్చిపోయింది కదా, ఇప్పుడు బతుకులు బిడ్డలు రెండు ముక్కలు చేసి దాంట్లో సగం దీనికో సగం ఇచ్చేయడం రా. అప్పుడు ఏం జరిగింది చూడండి, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినది. అబ్బా ఏ మాట అది తల్లి ప్రేమ అండి. ఇందాక మనం ఏమంటున్నాం దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ అండి, తల్లి ప్రేమ. మరోసారి చదువుతున్నాను, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినది రాజు వద్ద నా ఏళ్ళవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనం చేయగా. ఏమిటండి అసలు తల్లి, పాప అంత మంచి బాబు ఆ బిడ్డను దాని దాంట్లో కదా ఇచ్చేయండి. ఎందుకంటే తల్లి ప్రేమ అలాంటిది, వదులుకోవడానికి ఇష్టపడుతుంది కానీ చంపడానికి మీరు జాతి జ్ఞాపకించుకోవాలి. ఈ పాయింట్ సొంత తల్లి ఏం చేస్తుంది, ఆ బిడ్డను వదులుకోవడానికైనా ఇష్టపడింది కానీ ఆ బిడ్డ నాశనం అవడానికి ఇష్టపడలేదు. హల్లెలూయా. ఇదండి బైబిల్లో ఇందాక వాక్యం చదువుతున్నాను, నశింపక నిత్య జీవం పొందాలని దేవుని ప్రేమ ఏదో కార్యం చేసింది. మనం నశించుకోవడం ఆ కన్న తండ్రికి ఇష్టం లేదు, మనల్ని వదులుకోనే వదులుకుంటాడు కానీ మన నాశనం అది కొద్ది కాదు తాత్కాలికంగా వదులుకుంటాడు కానీ శాశ్వతంగా రక్షిస్తాడు. హల్లెలూయా. ఆ కథలోకి వెళ్తాం ఇప్పుడు. అంటుంది దాన్ని నా ఏళ్ళవాడ బిడ్డను ఎంత మాత్రం చంపక దానికే ఇప్పించమని మనం చేయగా ఆ రెండో స్త్రీ ఏమంటే తెలిసింది, అది నాదైను దానిదైను కాకుండా చెరసంగు చేయడాను. ఇంకా మూర్ఖురాలు మాట్లాడతాగా
ఇంకా మొత్తం చూపిస్తుంది ప్రదర్శిస్తుంది. బాబు అది నా బిడ్డ కాకూడదు, దాని బిడ్డ కాకూడదు, కాకూడదు, చంపేయండి, సగం చిరసగం చేశాడంటుంది. అందుకు రాజు అంటాడు, బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రమో చంపక మొదటి దానికి ఇవి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చింది. హల్లెలూయా. రాజు గారికి అర్థం ఏంటంటే ఆ బిడ్డను తీసుకురండి. ఈవిడికి ఏమైంది అంటే, ఈవిడ ఆ బిడ్డను పోగొట్టుకోవడానికే ఇష్టపడింది అని, తాత్కాలికంగా ఆ బిడ్డ తనకు దూరం అవ్వడానికే ఇష్టపడింది అని, ఆ బిడ్డ నశించిపోవడానికి ఇష్టపడలేదు. కానీ అది ఆ బిడ్డ నాశనాన్ని కోరుకుంటుంది. కాబట్టి నాశనాన్ని కోరుకుంది అసలు తల్ల, జీవాన్ని కోరుకుంది అసలు పిల్ల. హల్లెలూయా. అర్థమైపోయింది మరి పిల్లలు, జీవాన్ని కోరుకున్నదే అసలు తల్లి. నీ బ్రతుకు నాశనం చేయాలని కోరుకున్నది అసలు తల్లి కాదు. నువ్వు తల్లి అని పిలుస్తున్నావు అది సంగతి, నువ్వు తల్లి అనుకుంటున్నావు తల్లి కాదు, అది నీ నాశనాన్ని కోరుకుంటుంది, నీ జీవాన్ని కోరుకుంటున్నది అసలు తల్లి. అటువంటి తల్లి ప్రేమ చూపించాడు యేసు. ఓకే, ఈ కథను చిన్న ట్విస్ట్ చేస్తాను నేను. ట్విస్టింగ్ అంటే బైబిల్లో లేదు కానీ నేను అలా ఊహించుకున్నాను. ఎక్కడి నుంచి ఆ బిడ్డ చిరసాగం చేసేది అంటే, ముందు దేవుడు ఆ రాజు అంటాడు కదా, ఆ బిడ్డను తీసుకొచ్చి దీనికి ఏమన్నా అనేసి అప్పుడు అవతారుడు గోడ పెట్టింది అనుకోండి. అసలు ఫస్టే నా బిడ్డ నా బిడ్డ అంది కదా, ఈవిడేముంది ఓకే ఓకే, ఆ బిడ్డను చంపక దానికే ఇప్పించు అంది కదండి. అక్కడ రాజు సరే ఈవిడ వదులుకుంటుంది కాబట్టి ఆవిడకి ఇచ్చేయండి అన్నాడు అనుకోండి. అప్పుడు నక్షణి నెక్స్ట్ సీన్ ఎలా ఉంటుందో ఆలోచిస్తాం. రాజు గారు ఇచ్చేమన్నా ఆవిడకి ఇచ్చేమని ఈవిడ అంది కదండి, ఆవిడకి ఇచ్చేయండి అనేసి ఇచ్చేస్తారు. ఆవిడ ఆ బిడ్డను పట్టుకెళ్ళిపోయింది. ఇక నుంచి అప్పటి నుంచి ఇద్దరు ఒక ఇంట్లో ఉంటారు కదా, అంతకుముందు ఒక ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు ఒక ఇంట్లో ఎదురెదురు ఇంట్లో ఉన్నారనుకున్నాం. రోజు తన బిడ్డను చూసుకుంటా ఉంటుంది అసలు తల్లి, బాగున్నాడా, ఏడుస్తున్నాడేమో, లోపల ఏడుస్తాడు, పాలు పట్టదు, పాపం బాతో కడుపు తరుగు తొలిపోయినది, ఆ బిడ్డ కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆవిడ ఆ బిడ్డను అక్కడ వదిలేసి ఎక్కడికో పోతుంది. అప్పుడు దొంగ వెళ్ళి ఈవిడ అసలు తల్లి ఆ బిడ్డ పాపం పెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. అవుతా అసలు తల్లి కాదు, అది అబద్ధపు తల్లి కదా, అది ఏం చేస్తుంటుంది, ఆ బిడ్డను రాసి రంపాన పెడుతుంది. ఆ బిడ్డ చేత పనికరాన్ని పనుల నుంచి ఇస్తూ ఉంటుంది. ఆడు కొంచెం పెద్దోడు ఏమనుకో, ఆడుతో కట్టెలన్నీ ఏర్పిస్తుంది, ఆడితో బట్టలన్నీ ఉతికిస్తుంది, ఆడితో వంటంతా చేయిస్తూ ఉంటుంది, వాడితో నానా చాకరీ చేయిస్తూ ఉంటుంది, వాడు అమ్మ అనిపిస్తుంటాడు. కానీ ఈవిడ ఈవిడ ఏనాడు తల్లి ప్రేమ చూపించదు, ఎందుకంటే తల్లి కాదు కదా, అసలు తల్లి అయితే వేరే ఉండేది. కానీ ఈవిడ ఎదురింట్లో అసలు తల్లి ఉంది, ఆ బిడ్డకు చాటుబాటుగా ఏదో తినిపించడం, కొంచెం స్నానం చేయించేయడం కాదు బాబా, ఆ బిడ్డకి ఏదో సరదాగా ఆడిపించడం, ఆవిడ లేనప్పుడు ఇలా చాటుబాటుగా ఈ సొంత తల్లి ఆ బిడ్డకి చేస్తారు. ఆ బిడ్డకి ఏమీ తెలియదు, ఆవిడ అసలు తల్లి కాబట్టి చేస్తుంది, ఈవిడ దొంగ తల్లి కాబట్టి చేయట్లేదు, ఏమీ తెలియదు ఆ బిడ్డకి. ఆ బిడ్డ పాపం ఈ దొంగ తల్లి నానా బాధలు పెట్టి రాసిన బాధలు పెట్టినప్పుడు బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఈవిడెవరో వచ్చి నాలుగు అన్న ముద్దలు తినిపిస్తుంటే సంతోషపడతాడు, ఈవిడెవరో తెలియదు అసలు. కానీ ఆవిడ మాత్రం అమ్మ అమ్మని పిలుస్తున్నాడు, ఈవిడెవరో తెలియదు. ఇలాగో 15 సంవత్సరాలు గడిచే ఒకసారి ఈ అబ్బాయి కొంచెం పెద్దోడే కదండి, పొలంలోకి వెళ్ళాడు కర్రలు తేవడానికి. గబగబా ఈవిడ ఎదురింటి ఆవిడ వచ్చేసి కర్రలన్నీ ఏరి మోపు కట్టేసి, బాబు అక్కడ వరకు పద నేను మోసుకొస్తాను, నేను అక్కడ ఇచ్చేస్తాను నేను. అప్పుడు అడుగుతాడు, ఏమండి మీరెవరండి, ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాను. ఆవిడేమో మా అమ్మ ఒకరోజు తిండి పెట్టదు, కొట్టేస్తూ ఉంటుంది, బాధ పెడతా ఉంటుంది, నాకు అల్లదితే నాకు కోడి పోయి నాకు చీర పెట్టు ఇది అంటే అది అంటుంటుంది, నాకు బలే అంటది, నాకు బలే నేను చంపేస్తానంటది, నాకు ఇది చేయి అది చేయి అంటది, నేను దాన్ని అమ్మ అమ్మ అంటాను అంటా ఉన్నాను. కానీ మీరెవరు, ఏ రోజు నన్ను ఏది అడగలేదు, దీన్ని నాకే పెడతా ఉన్నారు, మీరెవరమ్మా, నేనే నీ దేవుడు, నేను తప్పు వేరే దేవుడు నీకు ఉండదు, నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం, నేను నిన్ను కన్న దేవుణ్ణి, నిన్ను కొన్న దేవుణ్ణి, నేనే నీ దేవుడు. హల్లెలూయా.
అని దేవుడు చెప్తాడు. ఆ తల్లి ఏమంట, అమ్మ బాబు నేనే నీ తల్లి నాయన, మరి ఎందుకు చెప్పలేదు, నువ్వు అడగలేదు కదా, నువ్వు అడిగితే ఎప్పుడో చెప్పేదాన్ని, నువ్వు అడిగి ఇప్పుడు అడిగే కాబట్టి చెప్తున్నాను, నువ్వు అడగలేదు కదా, అయితే మరి నేను అమ్మ అని పిలవకుండా నువ్వు అన్నేసా, అవును అది నా బాధ్యత, నేను తల్లిని కాబట్టి నా కొడుకు, నా కొడుకు కాబట్టి నువ్వు అడగకపోయినా నేను ఇస్తాను. హల్లెలూయా. ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఎందుకు సుఖంగా ఉన్నారు తెలుసండి, సొంత తండ్రి వారు అడగకపోయినా వారికి ఇస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఏదో ఒకరోజు వారు నన్ను తెలుసుకుంటారు. ఈ రోజు తండ్రి నాయన దేవుడు అని పిలవన తర్వాతల ఈ గొప్ప తండ్రి విడిచిపెట్టే దేవుడు కాడు, ఎందుకంటే ఆయన ప్రేమించే దేవుడు. హల్లెలూయా. వాళ్ళు ఎందుకు పరీక్షలు పాస్ అవుతున్నారు, వాళ్ళకి ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళు ఎందుకు బిజినెస్ వర్ధిల్తున్నా తెలుసా, ఈ నిజమైన తండ్రి వారి పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. వారు నమ్మిన నమ్మకపోయినా సరే, వారు ఆరాధించిన ఆరాధించకపోయినా సరే, వారు పిలిచిన పిలవకపోయినా సరే, ఈ పరలోకపు తండ్రి ఈ యేసయ్య తన బాధ్యతను తాను తీర్చుకుంటాడు, వారు దీవిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మనం ఆశ్చర్యపోతా ఉంటాం, వీళ్ళందరూ ఎంత గొప్ప ర్యాంకులు వస్తున్నాయి, వీళ్ళు ఎంత, వీళ్ళందరూ ఫారిన్ వెళ్ళిపోతున్నారు, వీళ్ళందరూ అభివృద్ధి చెందుతున్నారు. అభివృద్ధి మనకే అనుకున్నా అందరికీ ఉంది, అవును ఎస్ మనకే కాదు అందరికీ అభివృద్ధి ఉంది. ఎందుకంటే ఈ నిజమైన దేవుడు తనను పిలిచిన వారి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, తనను పిలవని వారి మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీతి మంత్రుల మీదను అనీతి మంత్రుల మీదను తన సూర్యుని ఉదింపు చేస్తున్నాడు కదా. హల్లెలూయా. ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన ప్రేమ ఎలాంటి ప్రేమ అండి, తల్లి ప్రేమ. అమ్మ అని పిలిస్తేనే పెడతాదండి అమ్మ. కొంతమంది పిల్లలు వికలాంగులుగా పుడతారు, వాళ్ళ అమ్మ అని పిలవలేరు, పూర్వ మోగోడుగా పుడతారు, అసలు జ్ఞానం లేని వాళ్ళుగా పుడతారు అనుకోండి, ఆ బిడ్డ అమ్మ అని పిలవలేదని తల్లి పెట్టడం మానేస్తండి. నేను విశాఖపట్నంలో ఒక ఇంటికి వెళ్ళాను, 40 సంవత్సరాల అబ్బాయి అండి, 4 సంవత్సరాల పిల్లలాగా ఉన్నాడు, కింద పడుకున్నాడు గడ్డాలు మీసాలు. మేము ఆశ్చర్యపోయాడు, 4 సంవత్సరాల పిల్లలు గడ్డాలు మీసాలు ఏంటి అనుకున్నాం. మేము ఆశ్చర్యపోయి ఏంటమ్మా అంటే, 40 సంవత్సరాల వాడికి 40 సంవత్సరాలుగా నేను ఎత్తి దించి వాడికి అన్నం పెట్టి బాత్రూమ్ తీసుకెళ్ళి 40 సంవత్సరాలుగా 4 సంవత్సరాల పిల్లలని పెంచినట్టుగా పెంచుతున్నాను. హల్లెలూయా. అది తల్లి అతను తెలీదు, ఈ 40 సంవత్సరాలు ఏనాడు అమ్మ అని పిలవలేదండి, అమ్మ ప్రేమ కోసం అర్థం కావడానికి. కానీ ఆ తల్లి, వీడు నా కొడుకండి, నా కొడుకు పుట్టాడండి అని నెల వదులుకుంటానండి, ఈ 40 సంవత్సరాలుగా పెంచుతూనే ఉందండి. హల్లెలూయా. ఆయన తల్లి దేవుడి నేను ఎలాంటి ప్రేమ అండి, తల్లి ప్రేమ. అందుకోసం యెషయా గ్రంథం 49:15 ఈ మాట ఉందండి. యెషయా గ్రంథం 49:15 చదువుతాం చూడండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. హల్లెలూయా. సాధారణంగా సత్యం ఏంటంటే తల్లి తన బిడ్డను మర్చిపోదు. ఒకవేళ తల్లేనే మర్చిపోతేమో కానీ, నేను తల్లి కంటే మించిన తల్లి లాంటి, నేను నిన్ను మర్చిపోను. ఎందుకు తెలుసా, చూడు నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నానమ్మా, అయ్యా నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను కాబట్టి నీకోసం అలాగా ఎదురు చూస్తూనే ఉన్నాను. నా కుమారుడు ఎప్పుడు నన్ను తల్లిగా గుర్తిస్తాడో, నా బిడ్డ ఎప్పుడు నన్ను అసలు నా నిజమైన దేవుడు ఈయనే అని ఎప్పుడు తెలుసుకుంటాడు అని ఓపిక్గా ఎదురు చూస్తూనే ఉన్నాడు యేసుక్రీస్తు. నీకోసం ప్రాణం పెట్టింది యేసుక్రీస్తు. ఏదో ఒకరోజు తడుకు పెళ్లి కుర్రాడు తట్టెడు ఉన్నాయా, నిక్కమైన నేను ఒక్కటి ఉన్న చాలని మా నాన్నమ్మ గారు ఎలాగైతే అనుకున్నారో, అలాగే ఈరోజు దానికి రేపైనా వచ్చే సంవత్సరం ఎప్పటికైనా నీవు ఈ నిజమైన దేవుడిని తెలుసుకుంటావేమోనని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. అయితే ఈరోజు దాటుకునే పోతుంది దయచేసి, ఎందుకంటే రేపు అనేది ఉందో లేదో, వచ్చే సంవత్సరం ఉందో లేదో, కనుక ఈరోజు నీ నిజమైన తల్లి లాంటి దేవుణ్ణి పట్టుకోవాలి. ఆయన నిన్ను పోషిస్తూనే ఉన్నాడు, నిన్ను కాపాడుతూనే ఉన్నాడు, నిన్ను నిన్ను తన కౌగుట్లో దాచిపెట్టి భద్రపరుస్తూనే ఉన్నాడు. నీవు మారు మనసు పొందినంత మాత్రాన
నువ్వు రక్షించబడినంత మాత్రాన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడే. మేము మరి మా నాన్నమ్మ గారు ప్రభు నమ్ముకున్న తర్వాత మరి మా తల్లిదండ్రులు మమ్మల్ని ప్రభు నిజమైన క్రైస్తవ మార్గం పెంచలేదండి. మమ్మల్ని సినిమాలకి శిఖాలు వదిలేశారు. మేము పాడేపోయాం చిన్నప్పుడు. నేను ఎప్పుడు ఏదో ఒక 5 క్లాస్ వరకు చర్చి వెళ్ళేవాడి, తర్వాత చర్చికి వెళ్ళాను. నేను ఒకసారి పెద్ద మురికి గుంటలో పడిపోయాను. అసలు చచ్చిపోవసే, కానీ అద్భుతంగా దేవుడు ఆ మురికి గుంటల నుండి నన్ను రక్షించాడు. అప్పుడు నేను రక్షణ పొందలేదు. అసలు రక్షణ అంటే ఏంటో తెలియదు, యేసుప్రభు అంటే ఏంటో తెలియదు. మరి యేసుప్రభు అంటే ఏంటో తెలియదు అన్నంత మాత్రం ఆయన నన్ను విడిచిపెట్టేశారా? ఆయన ఎరగను అప్పటికి అయినప్పటికీ ఆయన నన్ను రక్షించలేదా? అలాగే మీ జీవితాల్లో ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాలు జరిగాయి, మిమ్మల్ని విడిచిపెట్టేశాడా? మిమ్మల్ని ప్రాణాలతో సజీవం ఉంచలేదు. ఎందుకంటే ఏదో ఒకనాడు ఒకనాడు ఒకరోజు మీరు ఆయన్ని తల్లి ప్రేమతో చూస్తారని, నిజమైన తల్లి లాంటి దేవుడు ఈయనే అని గమనిస్తారని, గ్రహిస్తారని ఆయన ఓపిక్గా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎంతో ప్రేమతో మన మధ్యలో ఆయన సంచరిస్తూనే ఉన్నాడు. అందుకని తల్లైనా మరచేమో కానీ నిన్ను మరువ అంటున్నాడు. అసలు ఈ వాగ్దానం ఇంత గొప్ప వాగ్దానం నీకు అర్థమైతే ఎంత అద్భుతం. అసలు నీ జీవితంలో ఏ లోటు ఉండదే. ఇందాక ఒక కథ చెప్పుకున్నాను చూసారా, ఎవరండి మీరు? నేనే నీ తల్లిని బాబు, నిన్ను కన్న తల్లిని, నిన్ను సృష్టించిన దేవుడిని నేనే అని బయలుపరచబడినప్పుడు ఆ నెక్స్ట్ డే ఆ రోజు ఏమవుతుంది సార్, అది ఆ కొడుకు ఆ దొంగ తల్లితో మాట చెప్పాడు. ఆ దొంగ తల్లి అక్కడ రే నువ్వు నాకు అర్జెంటుగా 2 కోళ్ళు కోసి పెట్టమంటే, కోళ్ళ కుక్కల నిన్ను కోస్తా చేస్తాడు. ఎవరు ఇన్ని సంవత్సరాలు నన్ను మోసం చేశావు, నువ్వు నా తల్లివా? ఇదిగో అసలైన తల్లి నేను కనుక్కున్నాను, నా సొంత తల్లి నేను ఈరోజు పొందుకున్నాను, నా సొంత తల్లిని నేను ఈరోజు నేను నా ఆ తల్లి ప్రేమను అనుభవించాను. ఇన్నాళ్ళు నేను అమ్మని పిలవకపోయినా ఆ అమ్మ ప్రేమ అనుభవిస్తూనే ఉన్నాను, కానీ ఈరోజు అమ్మని తెలుసుకున్నాను. ఇక నుండి నువ్వు దొంగ తల్లివి, అసలు నా తల్లివి కావు, నిన్న అమ్మ అని పిలవు నేను, ఇదో నా సొంత తల్లి అంటే ఆవిడ ఏమైనా అనగలదండి? ఈరోజు నీ సృష్టికర్త యేసు ప్రభు నువ్వు తెలుసుకోవాలి. కమా, నువ్వెంతకాలం ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరిని తల్లిగా భావించావు, ఎవరిని దేవుడిగా భావించావు, నువ్వు మోసపోయావు, నువ్వు బాధలు పడ్డావు, ఏడ్పించబడ్డావు, ఎన్నో కష్టాలతో గురైపోయావు. అయితే ఈరోజు నిజమైన తల్లి లాంటి దేవుడు నీ దగ్గర నుంచి బయలుపరుచుకుంటున్నాడు, నేనే నీ దేవుడు, నేను తప్ప వేరు దేవుడు లేడు. ఆకాశం అందు కానీ భూమి ఎందు కానీ, భూమి కింద ఉన్న జలంలో కానీ ఏ దేవుడు లేడమ్మా, నేనే నీ దేవుడు, నీ దేవుడు యెహోవా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా సరే ఈ నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి వస్తే ఎంత అద్భుతం, ఎంత గొప్ప విషయం. ఇంకో మాట చదువుతాను, 66వ కీర్తన 13వ వచనం 66వ కీర్తన 13వ వచనం ఉంది, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించను. ఒకరిని తల్లి ఎలాగైతే ఆదరిస్తానో అలా నేను ఆదరిస్తానయ్యా. నేను అమ్మా నేను నిన్ను ఆదరిస్తాను, నిన్ను ఓదారుస్తాను, నీ కన్నీరు తుడుస్తాను, నిన్ను నా కవిట్లో దాచుకుంటాను అని చెప్తాను. ఈ దేవుడు చెప్తున్నాడు ఎంత ఆదరకరమైన మాట్లాడి. నేను ఎప్పుడు నా భార్యను గమనిస్తూ ఉంటాను, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి పిల్లలు ముద్దాడుతానే ఉంటుంది. నా కొడుకు 10th క్లాస్కి వచ్చాడు, నా కుమార్తె 9th క్లాస్కి వచ్చింది, వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మకంటి కొడుకే ఉంటారు. అయితే ప్రతి 10 నిమిషాలకి వచ్చి వాళ్ళని దగ్గర తీసుకుంటుంది, ముద్దలాడుతూ ఉంటుంది. అప్పుడు అనుకుంటాను నా దేవుని ప్రేమ కూడా ఇలాంటిదే కదా, ఆయన తల్లి లాంటి ప్రేమ. హల్లెలూయా. ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను, ముద్దాడతాను, ప్రేమతో ఆపుకుంటాను. తల్లి ప్రేమ చాలా విచిత్రమైన ప్రేమ అండి. ఇప్పుడు మా బాబుని పాపని ఎప్పుడో తప్ప నేను ముద్దాడు. ఎప్పుడంటే ఒక 10 రోజుల తర్వాత రారనుకోండి, అప్పుడు వెళ్ళే ముందు మా పాపకు ముద్దు, మా బాబుకు ముద్దు ఇస్తాను. 10 రోజుల తర్వాత వచ్చినప్పుడు ఓ గబగబ వచ్చి కట్టి పట్టేసి ఉంటారు, అప్పుడు వాళ్ళు ముద్దు పెడతారు. అంటే అది వేరే ఉంటారు, అది కొంచెం కొంచెం అప్పుడప్పుడు
వాళ్ళే బంచ్ చేసి పాలు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారనుకోండి వెంటనే వాళ్ళకు ముద్దు గిఫ్ట్ ఇస్తారు. అయితే నా భార్య అలా కాదు, ప్రతీక్ష ప్రతి పూట ప్రతిసారి అలా వాళ్ళు ముద్దులాడుతూనే ఉంటుంది ఆ పెద్ద పిల్లలిద్దరిని. అది తల్లి ప్రేమ. హల్లెలూయా. తల్లి తన ప్రేమ చూపిస్తుంది, తండ్రి చూపించదు, రాసుకుంటాడు. యేసు ప్రభు తన ప్రేమను తల్లిలా చూపిస్తాడు. తల్లి ఎలాగైతే ఎక్స్ప్రెస్ చేస్తుందో అలా ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించను. నీ ఆదరణ కోసం ఎవరి మీద ఆధారపడుతున్నావు? సినిమాల మీద, షికారుల మీద, మత్తు పానీయుల మీద, సిగరెట్ మీద, దేని మీద ఆధారపడుతున్నావు? ఆదరణ కోసం మత్తు మందుల మీద, డ్రగ్స్ మీద, చెడు సహవాసాల మీద, వ్యసనాల మీద నీకు ఆదరణ కావాలంటే దేని మీద ఆధారపడుతున్నావు? దొరకదు, నీకు ఆదరణ దొరకదు, నీకు లాభం లేదు. ఇవన్నీ విడిచిపెట్టు, యేసు ప్రభు అనే తల్లి ప్రేమ దగ్గరా, అప్పుడు నీ గొప్ప ఆదరణ. నాకు ఎంత ఆదరణ దొరికింది నా జీవితంలో. నేను 17 సంవత్సరాల పాటు, నా వయస్సు 17 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ ప్రేమ పొందుకోలేకపోయాను. నా 17వ సంవత్సరంలో ప్రభు దగ్గరికి వచ్చాను, ఆ గొప్ప ఆదరణ అనుభవించడం వల్ల కానీ ఇప్పుడు 25 సంవత్సరాలైంది. 25 సంవత్సరాలుగా నా ప్రభు ప్రేమలో నేను మునిగి తేలుతున్నాను. హల్లెలూయా. నా కన్నీరం తాగిపోసుకుంటాను. నాకు 10 పైసలు అవసరం వచ్చినా ఆయన అడుగుతాను, 10 లక్షలు అవసరం వచ్చినా ఆయన అడుగుతాను. హల్లెలూయా. నాకు చిన్న కష్టం వచ్చినా ఆయనతో చెప్పుకుంటాను, ప్రభా బాగా ఎండగా ఉంది ఆయన, ఓ కూల్ డ్రింక్ తాగామంటే ప్రభా నా జేబులో డబ్బులు ఉన్నా ఆయన అడుగుతాను, నేను ప్రభా ఒక కూల్ డ్రింక్ కావాలి ప్రభా, కూల్ డ్రింక్ కోసం ఆయన అడుగుతాను. లేకపోతే ప్రభా నాకు బాగా ఆకలిగా ఉంది, నాకు మంచి ఏదైనా మంచి అన్నం కావాలి, మంచి బిర్యానీ కావాలి ప్రభా, కొన్నిసార్లు అడుగుతాను ప్రభా నాకు మంచి అన్నం కావాలి ప్రభా. తల్లిని కదా పిల్లలు తల్లినారా అనుకుంటారు కదండి, అలాగే దేవుణ్ణి అడుగుతాను. నాకు బట్టలు కావాలి ప్రభా, నాకు బండి కొనుక్కుంటాను ప్రభా, ఎప్పుడు కొనుక్కోవాలి ప్రభా, ప్రతి నాకు ఏది అవసరం నా జీవన డబ్బు ఉన్నంత మాత్రం నేను కొనేసుకోనండి. నా దేవుణ్ణి అడుగుతుంటాను, దేవుడు నన్ను నడిపిస్తాడు, గైడ్ చేస్తాడు. తల్లి ఎలాగైతే బిడ్డలు గైడ్ చేస్తుందో అలాగే దేవుడు నన్ను గైడ్ చేస్తాడు. 25 సంవత్సరాలుగా నా వివాహం విషయంలో, నా సేవ విషయంలో, ప్రతి విషయంలో కూడా ఆయన నన్ను నడిపించుకుంటూ వచ్చాడు. ఆయన తల్లి ప్రేమ. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఈ తల్లి ప్రేమను కాదని ఎక్కడికి పోతావు? ఈ తల్లి ప్రేమను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఎక్కడికి పారిపోతావు? నువ్వు ఇంత గొప్ప తల్లి ప్రేమ చూపించే దేవుడు ఈ ప్రపంచంలో ఇంకెవరున్నారో చెప్పండి నాకు. ఈ యేసు ప్రభువు విడిచిపెట్టేసి మీతో పాటు నేను కూడా ఆ దేవుడు అనుకుంటాను. చెప్పండి నాకు ఈరోజు ఎవరైనా ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ప్రాణం పెట్టి తిరిగి బ్రతికిన దేవుడు ఎవరైనా ఉన్నారా? అద్భుతాల మీద అద్భుతాలు చేస్తూ నీ జీవితాన్ని ప్రతి క్షణం నడిపిస్తున్న దేవుడు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి దయచేసి. నా యేసు ప్రభువు గొప్ప దేవుడు అనుభవించి చెప్తున్నా. ఇక్కడ అబద్ధాలు పలకాల్సిన అవసరం లేదండి. నిన్ను కూడా ఇదే మాట చెప్పాను, అబద్ధాలు నీ మైలో ఇంత గట్టిగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నిజం కాబట్టి చెప్తున్నా. ఆ తల్లి ప్రేమ నేను 25 సంవత్సరాలు అనుభవిస్తున్నాను, ప్రతి పూట అనుభవిస్తున్నాను, ప్రతి గంట అనుభవిస్తున్నాను, ప్రతిసారి అనుభవిస్తున్నాను. నాకు ఒకటే కాస్తుండేది, వైట్ ప్యాంట్ వైట్ షర్ట్. ప్రతి రాత్రి ఉతుక్కుని ఉదయం వేసుకునేవాడిని. మా నాన్నగారు తాసులారే కానీ మా నాన్నగారు మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు కొన్ని కారణాల్లో. ఆయనకి మేము దూరం అయిపోయాం. నేను ఎవరిని అడుగుతాను? అప్పుడే యేసు ప్రభుని అనుకున్నా, ప్రభువా నాకు బట్టలు లేవు ప్రభువా, ఒక్క ప్యాంట్ వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ అదే రోజు ఉతుకుని వేసుకుంటాను. క్రిస్మస్ అందరూ మంచి మంచి రంగురంగుల బట్టలు వేసుకుంటారు, నేను ఆ రోజు కూడా ఈ తెల్ల ప్యాంట్ తెల్ల షర్ట్తో వెళ్ళాలి ప్రభువా, అలా ప్రార్థన చేసుకోవాలనుకున్నాను. ఆ రోజు మా పాస్టర్ గారు పిలిచి, షాలే టైలర్ నీ కోతలు అయ్యారు, ఎందుకు అయ్యారు? నీకు 2 డ్రెస్సులు కుట్టిస్తానమ్మా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఆయనతో అవసరం చెప్పాడు. ఆ క్రిస్మస్కి 2 డ్రెస్సెస్ మంచి అద్భుతమైన మంచి చక్కని బట్టలు దేవుడు ఇచ్చాడు. అలా ప్రతి ప్రతి విషయంలో కూడా ఆయన అడగ నేర్చుకున్నాను. ఎందుకంటే ఆయన తల్లి కదా, అమ్మను కాకపోతే ఎవరు అమ్మైనా అడగకపోతే అమ్మైనా పెట్టదని సామెత ఎందుకు వచ్చింది? అడిగితే అమ్మ పెడతాను కాబట్టి. హల్లెలూయా. అడిగితే ఎవరిని అడగాలి? అమ్మనే అడగాలి. నాన్నగారు కొంచెం సీరియస్ ఉంటారు కదా, నాన్నగారు కొంచెం పనిలో ఉంటారు కదా,
వాడు నాన్నగారు ఒకటి నాన్నగారు ఇవ్వాల్సిందేనా త్రూ ప్రాపర్ ఛానల్ అమ్మ ద్వారానే వెళ్తాం. మా బాబు కూడా ఏదైనా అవసరం అయితే వాళ్ళ మమ్మీతో చెప్తాడు. నా భార్య వచ్చి ఏమిటి చూడడానికి విషయం టెన్త్ క్లాస్కి వచ్చాడు కదా వాడికి ఏదో కావాలట సరేలేమా నా భార్య రికమెండ్ చేస్తే వెంటనే కాదన్ను కదా వాడు అడిగినా కాదన్ను కానీ పడిపోయి మనం అమ్మతో ఎంత చదువుగా ఉంటాం అలాగే మనం దేవుడితో అంత చదువుగా ఉండొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన తల్లి ప్రేమ. ఒక నీ తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను యెరూషలేములోనే మీరు ఆదరించబడదను. ఈ తల్లి ప్రేమ మీరు ఈరోజు పొందుతున్నారా? అసలు క్రైస్తవుల కోసం ఒక మాట అడగాలి, ఎంతకాలం ఈ తల్లి ప్రేమను అనుభవిస్తున్నారు? యేసు ప్రభు తల్లిగా చూసుకోగలుగుతున్నారా? లేకపోతే ఒక కఠినాత్మైన న్యాయమూర్తిగా చూస్తున్నారా? కొరడా పెట్టుకుని కుట్టే ఒక మాస్టర్గా అలా చూస్తున్నారా? యేసు ప్రభు పిక్చర్ మీకు ఎలా ఉంది? ఒక భయంకరమైన రాజులాగా కాదు, ఆయన తల్లిలాగా చూడండి. ఆ తల్లి ప్రేమను అనుభవించండి, అప్పుడు అసలైన భక్తి రావడం. తల్లి ఒడిలోకి ఆ బిడ్డ ఎంత చక్కగా వెళ్ళిపోతుందో అలా వెళ్ళిపోవాలంతే. ఆయన తల్లి చెప్పేసుకోవాలి, ఆయన తల్లి మాటలు ఊసులు పంచేసుకోవాలి. ఆయన తల్లి ప్రేమ. ఓకే, ఇప్పుడు తండ్రి ప్రేమ కోసం రెండు మాటలు చెప్పుకుందాం. ఆయన తండ్రిలా కూడా ప్రేమిస్తాడు. తండ్రి ప్రేమ కోసం ఒక ఉపమానం యేసు ప్రభు చెప్పింది చూద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం నేను చదువుతాను, 11 నుంచి చదువుతాను. మరియు ఆయన ఇట్లా, ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నది. యేసు ప్రభు చెప్తున్నారు కదా అండి, ఒక మనిషికి ఎంతమంది కుమారులు ఉన్నారండి? ఇద్దరు. వారిలో చిన్నవాడు అన్నాడట, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టి. ఇంట్లో గొడవ జరగలేదండి. ఇప్పుడు వాక్యాన్ని ఉన్నదొన్నట్టుగా చదువుకుందాం. మనం చర్చలో ఎన్నోసార్లు రకరకాలు విన్నా కానీ ఇక్కడ మరోసారి ఉన్నదొన్నట్టుగా చదువుదాం. అక్కడ ఆ బైబిల్లో ఇంట్లో చిన్న కుమారుడు గొడవ పెట్టినట్టు ఉందండి? లేదు. అడిగాడు, న్యాయంగా అడిగాడు, తండ్రి కూడా న్యాయంగా ఇచ్చేసాడు. అక్కడ గొడవలేదు, జరగలేదండి. ఇంట్లో చిన్న కుమారుడు దుర్మార్గుడుగా చిత్రీకరిస్తాం మనం. అసలు దుర్మార్గుడే వాడు, దుర్మార్గుడు ఏది చూపించండి? ఏ వాక్యంలో ఉందో చూపించండి బైబిల్లో. చిన్న కుమారుడిని మనం నాటకలు వేసేటప్పుడు వాడు చేతిలో ఒక మందు బాటలు పెడతాం, వాడి చుట్టూ దుర్మార్గ సేతులు పెడతాం, వ్యభిచారంలో పడిపోయే ఇవన్నీ కూడా వాడు అన్నయ్య వాడు ఆ చిన్న కుమారుడు మీద మోపిన నిందలే కానీ వాడు అలా చేశాడు బైబిల్ చెప్తుందండి. యేసు ప్రభు చెప్పాడు అలా. ఇదంతా మనం కల్పించేశాం. చిన్న కుమారుడు ఎంత దుర్మార్గుగా చూపిస్తే తండ్రి ప్రేమను అంత గొప్పగా చూపించాలని మన ప్లాన్ అది, కానీ బైబిల్లో లేదే. చిన్న కుమారుడు ఏమన్నాడు? నాకు వచ్చు భాగం ఇవ్వమన్నాడు, అత్త ఇచ్చేమన్నాడు. నాకు వచ్చే భాగం ఇవ్వండి, మిగతా మీరు ఉంచుకోండి అన్నాడు. అంతే తప్ప ఇంకేమో లేదే. ఓకే, అసలు ఎక్కడ దుర్మార్గుడు ఉన్నా చెడ్డాడు, ఎంత చెడ్డాడో చూద్దామండి. ఇక్కడ ఇప్పటి వరకు మీకు ఏమో చెడ్డ కనిపించిందండి చిన్న కుమారుడు? లేదు కదా. ఓకే, ముందుకెళ్ళాం. అతను వారికి తన ఆస్తి పంచిపెట్టను. అక్కడ కూడా మంచోడుగా ఉన్నాడు. కొన్ని దినములైన తర్వాత అంటే ఆస్తి పంపకాలు అయిన వెంటనే పోతే ఏదో గొడవ జరిగిందని మనకు తెలిసిపోతుంది. కానీ ఆస్తి పంపకాలు అయిన తర్వాత కూడా కొంత కాలం ఇంట్లోనే ఉన్నాడంటే ఇంట్లో వాళ్ళతో సమాధానంగా ఉన్నాడా? ఇది తిరుగుబాటు చేశాడండి. సమాధానంగానే ఉన్నాడు. కొన్ని దినములైన తర్వాత అంటే ఆస్తి పంపకాలు అయిన తర్వాత చిన్న కుమారుడు చక్కగా అందరితో బాగానే ఉన్నాడు. కానీ కొన్ని దినాలు అయిన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశములకు ప్రయాణమైపోయి అక్కడ వరకు మంచోడిగా ఉన్నాడండి. సమస్తం సమకు తనకిచ్చిన భాగానే కూర్చున్నాడు. వాళ్ళ అన్నయ్యది, వాళ్ళ అమ్మగారిది, డాడీది దోచేసుకోలేదు. తన భాగంలో ఉన్న దేవుడు తన తండ్రి ఏమేమి ఇచ్చాడో అవన్నీ కూర్చున్నాడు. దూర దేశములకు పోయి అక్కడ చిన్న మిస్టేక్ చేసేదేమో అనిపించింది నాకు. ఎందుకంటే దూర దేశం పోయేసరికి డాడీతో కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోతున్నారే, నాన్నగారితో మాట్లాడుకునే అవకాశం పోయింది. దూరదేశానికి పోతే ఇప్పుడు మొబైల్ ఫోన్ లేవు కదా డాడీ, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఏ బిజినెస్ పెట్టాలి అన్న డాడీతో కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు దూరదేశానికి పోయి అక్కడ చిన్న రామశాప్ వేశాడు అనిపించింది నాకు. ఒక ఏం చేశాడు, తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసింది. దుర్వ్యాపారం అంటే అది ఖచ్చితంగా అది వ్యభిచారమే కావాలా, అది ఖచ్చితంగా అది చూడమే కావాలా? దుర్వ్యాపారం వల్ల పాడు చేసింది, మోసపోయాడు. ఎవరు మోసగించలేదు కదా,
మోసపోయాడు బాబు. వాళ్ళ స్నేహితులు బాగా మోసం చేశారు, వాళ్ళు చెడ్డ మార్గంలో నడిపించేశారు. చిన్న కుమారుని మనం దుర్మార్గుడుగా చూడాల్సిన పని లేదండి. ఆ చిన్న కుమారుడు చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే తండ్రితో సహవాసం లేదు. ఈ లోకం అంతా చిన్న కుమారుడు అనుకుంటే మనం ఈ లోకం చేసిన తప్పు ఏంటో తెలిసింది ఒకటే, నిజమైన తండ్రితో వారికి సహవాసం లేదు. అంతకు మించి వారు అన్ని విషయాల్లో మంచోడండి, మనకంటే మంచోడు తెలుసండి. క్రైస్తవులు అన్న వారి కంటే ఎంతో మంచోడు ఉన్నారు ఈ ప్రపంచం, వాళ్ళు అన్ని విషయాల్లో మంచోడు. కాకపోతే ఒకే ఒక చిన్న పొరపాటు ఏంటంటే సర్వ సృష్టికర్త దేవునితో వాళ్ళకి సహవాసం లేకపోయింది. వాళ్ళు దూర దేశం నుంచి వెళ్ళిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, నిజమైన తండ్రికి దూరం అయిపోయారు. అందువల్ల వారి బ్రతుకు దుర్వ్యాపారం అయిపోయాయి. అయ్యో వారు మోసపోయారు, అయ్యో వారు నష్టపోయారు, అయ్యో వారు తమ జీవితంలో మంచి అద్భుతమైన మంచి విషయాలని కోల్పోయారు, అయ్యో వారు సాతాను ఉచ్చులో పడిపోయారు. ఎందుకు? తండ్రితో సహవాసం లేక, నిజమైన తండ్రి ఎరగక వారు సాతాను ఉచ్చులో పడిపోయారు. మరి నువ్వు నిజమైన తండ్రిని ఎరిగి కూడా సాతాను ఉచ్చులో పడిపోతావు? వారు పెట్టరా, నేను నువ్వు పెట్టరా, వాళ్ళే పెట్టరా. తండ్రితో సహవాసం లేక వాళ్ళు పాడైపోతే నువ్వు తండ్రితో సహవాసం ఉండి ప్రతి ఆదివారం చర్చకు వెళ్ళి ఓ బైబిల్ చదివేసి పాటలు పాడేసి ఆరాధన చేసేసి నువ్వెందుకు ఉచ్చులో పడిపోతున్నావు, సాతాను మోసంలో పడిపోతున్నావు, నువ్వెందుకు దుర్వ్యాపారంలో పడుతున్నావు, నువ్వెందుకు నిస్సాలు దొరికిపోతున్నావు, నీ కుటుంబంలో నీ బిడ్డలు ఎందుకు చేయబోతున్నారు, నువ్వు లోకాన్ని తీర్పు తెలుస్తున్నావు. అసలు నీటి వైపు చూడాలి, నువ్వు లోకాల వైపు చూసి అయ్యో వీళ్ళెవరు దేవుని ఎరగనివారు అనుకుంటున్నావు. అసలు నీ సంగతి ఏమి ఎరిగి నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ మనం ఆలోచించుద్దా, తప్పకుండా ఆలోచించాలి. మనం లోకం వైపు వేలు పెట్టి లోకం ఎవరు రక్షణ పొందలేదు అంటున్నాం. మరి నువ్వు పొందావా? తండ్రితో సహవాసం ఉంది కదా, ఆ తండ్రితో నేను ఉన్నావు కదా, ఆ తండ్రి మాటలే పట్టుకున్నావు కదా, ఆ తండ్రి మాటలే సన్నిధికి వెళ్తున్నావు కదా, ఆ తండ్రితో నువ్వు ఏం చేస్తున్నావు? పెద్ద కుమారుడు అలిగి కూర్చున్నావు. పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు కదండి, ఆ తండ్రి ప్రేమ అనిపిస్తున్నాడా? లేదే. ఆ తర్వాత చదువుతున్నాను చూడండి, ఆ కుమారుడు దుర్వ్యాపారం పాడు చేస్తున్నాడు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం అందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులో కొంతమందిని చంపివేసిన సున్నారు బైబిల్లో. ఎవరిని చంపలేదే, ఎవరిని దోచుకోలేదే, ఆ దేశస్తుల్లో ఒకరి చెంత చేరను అతడు పందులను మేపడుకు తన పొలంలోని వారిని పంపిన అంతే తప్ప ఎవరిది దోచుకోలేదు. ఇబ్బంది పడసాగి దొంగతనం చేసను, ఇబ్బంది పడసాగి ఇద్దరు 10 మంది దోచుకోను, ఇబ్బంది పడసాగి రోడ్డు మీద కాసి డబ్బులు కొట్టేశాడు సున్నారు బైబిల్లో. చిన్న కుమారుడు మంచివాడు, వాడు తన కాళ్ళ మీద తను నిలబడాలనేసి వెళ్ళాడండి. బిజినెస్ అందరికీ సక్సెస్ అయిపోతారండి, ఎకాయకైనా ఫెయిల్ అయ్యాడు. అంత మాత్రం నన్ను దుర్మార్గుడు అయిపోలేదే, నక్సలైట్లో కలిసిపోలేదే, రాడికల్ అయినా మారిపోలేదే, లేదా దొంగ దోపిడీదారుడు అయిపోలేదే, తను న్యాయంగా మళ్ళీ ఏదో చిన్న ఉద్యోగం వచ్చేసి నీతిగా యథాతథంగా బతకాలనుకున్నాడు. పందులు మేపడానికి సిద్ధపడ్డాడు, ఎంతో ఆస్తితో వచ్చినాడు, పందులు మేపడానికైనా సిద్ధపడ్డాడంటే ఎంత తగ్గింపు గుణం అవి ఉండాలో చెప్పండి. మనం ఆలోచిద్దాం, ఎక్కడో మనం ఏదో విన్నామని అలాగే మనం చదవాల్సిన అవసరం లేదు. బైబిల్ని మన కళ్ళతో మనం చదువుదాం, మన మనసుతో ఆలోచిద్దాం. ఆ చిన్న కుమారుడు ఆ ఊర్లోనే ఎంతో రాజులాగా పల్లకీల మీద తిరిగాడు ఒకరోజు, కానీ అదే చిన్న కుమారుడు ఈరోజు తను తాను తగ్గించుకుని సిగ్గుపడకుండా డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే మాటను ఉపయోగించుకుని పందులు మేపడానికి సిద్ధపడ్డాడంటే ఎంత ఆత్మగౌరవం ఉన్నాడో చెప్పండి. అసలు ఎప్పుడైనా అలా ఆలోచించారు? చిన్న కుమారుడు కోసం ఎంత ఆత్మగౌరవం ఉంటే తప్ప అలా చేస్తారు? ఇప్పుడు ఇదే ధవళేశ్వరంలో నేను పెద్ద కోటీశ్వరుడిగా బతికి, నేను పెద్ద బంగారు వ్యాపారం ఇక్కడ పెట్టి, నేను దివాలా తీసిన తర్వాత వేరుశనగకాయల వ్యాపారం ఇంకా నించుకొని, అది ఇంకా మంచిదే, ఇంకేదైనా ఈ మురికాలు కడుక్కునే ఆ పనిలోకి దూరేననుకోండి, అది మీ అందరికీ తప్పేప్పుడు కానీ నా కరెక్టే. ఎందుకంటే నేను ఎవరికి దొంగతనం చేయడం బయలుదేరలేదు కదా, నేను ఎవరికి దోచుకోవడం బయలుదేరలేదు కదా, కష్టపడే ఆ మురికాలు ఏదైనా దొరుకుతుందని ఏడుకుంటున్నాను. నిజమే, ఈ ఊళ్ళో నేను పెద్ద బంగారం వ్యాపారస్తున్నా ఒకప్పుడు, కానీ నేను దివాలా తీసిన ఎందుకంటే నా తండ్రికి దూరం అయిపోయాను, నా తండ్రి సలహా లేదు నాకు,
నా తండ్రి ఆమోదించలేదు, నా తండ్రితో మాట్లాడలేక నేను నా తండ్రిని పోగొట్టుకుని నేను దివాలా తీసేశాను. అయితే నా తండ్రిని అయితే దూరం చేస్తున్నాను, కానీ నా తండ్రి నాకు నేర్పించిన మంచి బుద్ధులు ఇంకా నాలో ఉన్నాయి. హల్లెలూయా. నా తండ్రి ఆత్మ నాలో ఉంది. ఈ మనుషులందరూ దేవుని ఆత్మ లేదా కదా ఉండబట్టే కదా వాళ్ళు నీతిమంతులుగా ఉన్నారు. ఈ సమాజంలో నీతిమంతులు లేరా, యథార్థవంతులు లేరా, ఈ సమాజంలో మంచి మర్యాదలు గల వాళ్ళు లేరా? ఎందుకు వాళ్ళు మంచిగా ఉన్నారంటే తండ్రి ఆత్మ వారు. హల్లెలూయా. తండ్రి వాళ్ళు ఉన్నారు, తండ్రి బిడ్డలే. ఆ తండ్రి మనసు వాళ్ళకు ఉంది, కాబట్టి తండ్రితో సహవాసం మీద అదే కోరుకోవడం. ఇప్పుడు ఆ సహవాసం కోసమే ఈ మాటలు చెప్పబడుతున్నాయి. ఆ చిన్న కుమారుడు తనకు బుద్ధి వచ్చినప్పుడు అనే మాట ఉంది బైబిల్లో. బైబిల్లో ఉంది తనకు బుద్ధి వచ్చినప్పుడు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడేది, కానీ ఎవడను వారికి ఏమి ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు అన్నాడు, నా తండ్రి ఎంత ఎంతో మంది కోరివాడు, అన్నం సముద్రం ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలిగా చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను, నీ ఎదుటను పాపము చేసి తిని. అబ్బా ఏం ఒప్పుకోరండి. ముందు పరలోకాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, తండ్రిని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈ చిన్న కుమారుడు నాకు ఒక్క తప్పు కూడా దొరకట్లేదు, ఎంత నేను వెతికినా సరే ఒకే ఒక్క తప్పు దొరికింది. ఏంటంటే దూరదేశానికి పోయాడు, తండ్రితో కమ్యూనికేషన్ కట్ చేస్తున్నాడు. ఆ ఒక్క తప్పు తప్ప నాకు ఎక్కడ కూడా వాడు దుర్మార్గం అనిపించలేదు. వాడు అంటాడు, అనుకుంటాడు, తండ్రి నేను పరలోకములకు నీకు విరోధంగా ఎవరంటే ఒప్పుకుంటారు, ఈ రోజులో తప్పు చేసిన వాడు ఒప్పుకుంటాడండి, మన పిల్లలు ఒప్పుకుంటారండి, ఎవరు ఒప్పుకోవట్లేదే, వీడు ఒప్పుకుంటున్నాడు. బుద్ధి వచ్చింది వాడికి, మన వాళ్ళు ఎవరికైనా బుద్ధి వస్తుంది? ఎవరికి బుద్ధి రావట్లేదు? వాడికి ఉంది కాబట్టి వచ్చింది, మన వాళ్ళకి లేదు కాబట్టి రాదు. వాడు బుద్ధి గలవాడు, బుద్ధి గలవాడు కాబట్టి వాడికి బుద్ధి వచ్చింది. వచ్చినప్పుడు ఏమంటాడు, తండ్రి ఇంకా అనుకుంటున్నాడు మనసులో, రిహార్స్ నేర్చుకుంటున్నాడు, పరలోకమునకు నీకును వ్యతిరేకంగా నేను పాపం చేశాను, కాబట్టి ఇక మీదట నీ కుమారుడు అనిపించుకున్న యోగ్యుడు కాను, నన్ను నీ కూలి వారిలో ఒకరిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి ఎందుకు వచ్చాను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి హల్లెలూయా. అడ అమాయకుడు తండ్రి తెలుసు, అడ అమాయకుడు పాపం, అడి ఏమి ఎరగనవాడు పాపం అని కనికరపడి ఏం చేస్తాడండి, వాడి ఇంత దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఒక్క విషయం మీరు అందరూ నేర్చుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి, ఈ ప్రజలందరినీ దేవుడు ఎలా చూస్తాడండి, చిన్న కుమారులా చూస్తాడు, వాళ్ళ అమాయకులు. అందుకే తన సేవ మీద తండ్రి మీరేమి చేస్తున్నారో వీరేరుగురు కలిపి వీరిని క్షమించు. ఆ చిన్న కుమారుడు ఎంత అమాయకుడో మీకు తెలుసు? అసలు అంత అమాయకుడుగా మీరు ఎప్పుడైనా గుర్తించారా? వాడు ఎంత మంచివాడో తెలుసా? వాడు కాళ్ళ మీద వాడు నిలబడాలనుకున్నాడు తెలుసా? వాడు చెప్పండి ఎక్కడ దుర్మార్గం అయ్యాడు? ఆ అన్నదమ్ముడు వచ్చి వాడు వేస్తలతో ఆహా ఆస్తిని పాడు చేసేసి నింద మోపాడు తర్వాత, కానీ అది నిజం కాదు, అది అబద్ధం. ఆ చిన్న కుమారుడు అమాయకుడు. అందుకని తండ్రికి ఏం పుట్టిందండి? కనికరం పుట్టింది. నీ బిడ్డల్లో ఒకళ్ళు ఎవరైనా అమాయకులు, వాళ్ళు ఎలా మీరు చూస్తారు చెప్పండి? అయ్యో వాడికి ఏం తెలియదు పాపం, వాడు తిరుగుబాటు చేయలేడు, వాడు బలవంతం లేదు తినలేడు, వాడు పెడితే కానీ తినడు అనుకుని వాడు పెడతారా మీరు లేదా? ఆ చిన్న కుమారుడు అమాయకుడు. ఈ లోకం అంతా అమాయకమైన లోకం, ఈ లోకాన్ని దుర్మార్గమైన లోకంతో చూడుతున్నాం. ఈ లోకం అమాయకమైన లోకం, అమాయకులైన ఈ లోకంతో మనం ఎలా మాట్లాడాలి చెప్పండి? వారిని ఎలా కనికరించాలి చెప్పండి? వారిని ఎంత ప్రేమగా చూడాలి చెప్పండి? వారికి ఎంత ఈ శుభవార్త ఎంత సాధారణంగా చెప్పాలి చెప్పండి? ఈ లోకాన్ని మనం ఎలా చూస్తున్నాం? చిన్న కుమారుని పెద్దోడు ఎలా చూసాడు అలా చూస్తున్నాం. అంతే కదా, ఆ పెద్దోడు అంటాడు ఆడిని తీసుకొస్తావా, వాడు అంత ఆస్తంతా పాడు చేశాడు, నాకు ఎప్పుడేమి ఇచ్చావా అని తండ్రి మీద తిరుగుబాటు చేస్తున్నాడు. తండ్రి అంటే ఒరే రే, అడు పాప అమాయకుడు బాబు, చచ్చిపోయి తిరిగి బతికాడు రా, తప్పిపోయి తిరిగి వచ్చాడు రా, ఒరే రే రే, ఇదంతా నీదే కదా అంటే నువ్వు ఇలాంటి అలాంటి ఆడే నీ గొప్ప, అలాంటి ఆ పెద్దోళ్ళ ప్రవర్తిస్తాను మనం. ఈ లోకంలో విషయంలో ఎలా ప్రవర్తించాలి చెప్పండి? తండ్రి ప్రేమతో ప్రవర్తించాలి. హల్లెలూయా. తండ్రి ప్రేమ ఏంటండి? అమాయకత్వాన్ని చూశారు తప్ప తప్పుల్ని చూడండి. వారు ఏమి చేస్తున్నారో వారు ఎరుగురు అంటాడు అంతే. కనుక ఈ లోకం అంతా
అమాయకత్వంతో నష్టపోతున్నారు, అమాయకత్వంతో మోసపోతున్నారు, అమాయకత్వంతో వారు అతిహీనమైన స్థితికి వెళ్ళిపోయారు. ఈరోజు వారి అమాయకత్వాన్ని గుర్తించుకొని వారు బుద్ధి తెచ్చుకొని ఈ తండ్రి దగ్గరికి వస్తే తండ్రి చేర్చుకోనండి, తప్పకుండా చేర్చుకోండి. ఎవరైనా ఇక్కడ ఎవరైనా ఆ తండ్రితో ఇంకా కమ్యూనికేషన్ లేకపోతే, ఆ తండ్రితో సంబంధ బాంధవ్యాలు లేకపోతే, ఈ క్షణమే తండ్రి ఇదిగో నీ సంధికి వచ్చేస్తున్నాను ఆయన అంటే తప్పకుండా చేర్చుకునే తండ్రి. చూడండి, ఒక మాట చదువుకుని ముగించుకున్నారు. 103:13 103:13 చదువుతున్నా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడినాడు. జాలిపడే దేవుడు ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్టు మా అబ్బాయి అంటే ఒకసారి పట్టించుకుని బాధేసేవాడు, ఇప్పుడు కొట్టడం మానేశాను. చిన్నప్పుడు ఏంటో వాడు నా మీద నా శత్రులా ఫీల్ అయిపోయాడు, బెట్టించుకుని బాధేసి నా చేతిలో పెట్టేసేవాడు. ఏవాడి ఇక్కమనేవాడు కాదు, ఎందుకంటే ఏడుసేకి కొట్టేస్తాను అని అలా పరిచేసేవాడు. ఆడు పడుకున్నప్పుడు ఆడు ఒంటి మీద ఆ తట్టు చూసి ఏడ్చేవాడు అండి. అరే నా కొడుకు నేను ఎంత కుదిసా, నేనే దుర్మార్గుడురా, నేనే చెడ్డోడిని, అలా రాత్రి అంతా ఏడుస్తుంటాడు. బస్సులు వెళ్తున్నప్పుడు వల్ల ఏడ్చేవాడిని, ఒరే నేను ఎంత కొట్టేశాను, ఆడు తట్లన్నీ జ్ఞాపకం చేశాను, ఎంతో ఏడ్చేవాడిని. ఆఖరి కట్ల మానేసా, ఎందుకంటే వాడు నా కొడుకు, వాడు అమాయకుడు, వాడు ఎలా కొట్టేస్తాను, పొసం బాధ ఎలా బాధిస్తాను, నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాను నా కుమారుడు ఎలా అని నేను పూర్తి వాడి విషయంలో ప్రేమగా నడుచుకోవడం మొదలుపెట్టాను. వాడు చదవకపోయినా మన స్కూల్ డాడీ నేను వెళ్ళాలంటే బాగానే రాను అంతే, ఎందుకంటే వాడిని కొట్టి నేను చదివించలేదు, ప్రేమతోనే వాడిని బాగు చేయలేదు, నాకు అర్థమైపోయింది కొట్టడం మానేస్తాను. అయితే నేను తప్పు చేసి తెలుసుకున్నా, ఆ తండ్రి తప్పు చేసి తెలుసుకోవడం కాదు, అసలు ఆయన ప్రేమతోనే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. తండ్రి తన కుమారుల ఎడలో జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క ఋషిలో ఆయన జాలిపడే దేవుడు, ఆయన జాలిపడే దేవుడు, ఆయన తల్లిలా ఆదరించే దేవుడు, తండ్రిలా జాలిపడే దేవుడు. కాబట్టి ఇక్కడ ఇప్పటికే మనం తండ్రితో కనెక్షన్ ఉండే వాళ్ళందరూ కూడా ఆ ఆదరణ ఆ జాలి అనుభవిస్తున్నామో లేదో చూడండి. అయితే ఇంతవరకు ఈ గొప్ప దేవుడు, ఈ నిజమైన దేవుడు యేసుప్రభు అని తెలియక ఆయన జాలి ఆయన ఆదరణ పోగొట్టుకున్న వారు ఈ రాత్రి ప్రభు అనే నీ దగ్గరికి వస్తున్నాను, ఇగో నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకుంటున్నాను అంటే ఈ రాత్రి వారు అనుభవిస్తారు. ఒకసారి ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి, అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఒక ప్రశ్న వేస్తాను నేను, యేసయ్యను నీ సొంత తండ్రిలా నీ సొంత తల్లిలా నువ్వు గుర్తించావా? ఆయనలో ఉన్న తల్లి ప్రేమను నీవు అనుభవించావా? తండ్రి ప్రేమను నీవు అనుభవించావా? అది నీకు ఇంకా అర్థం కాకపోతే ఈరోజు నాకు ఆ తల్లి ప్రేమ కావాలి, ఆ తండ్రి ప్రేమ కావాలి అని నీవు అనుకుంటే నీకోసం నేను ప్రార్థన చేస్తున్నా. ఎవరైతే యేసయ్యలో ఉన్న తల్లి ప్రేమను తండ్రి ప్రేమను అద్భుతంగా అనిపించాలని కోరుకుంటారో వారు ఒకసారి మీ చేయి చూపించండి, నేను మీకోసం ప్రార్థిస్తాను, మీకోసం నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధ యేసయ్యకు వందనాలు ఆయన, తల్లిలా ప్రేమించే దేవుడు, తండ్రిలా ప్రేమించే దేవుడు. ఇదో ఎత్తు నీ చేతులు చూడు ప్రభా, తల్లిలాంటి ప్రేమ తండ్రిలాంటి ప్రేమ పొందుకోలేక కేవలం భయంతో గడగడ ఉడుగుతూ దూరం దూరంగా బ్రతికిన నీ బిడ్డలు ఈరోజు నుంచి నీ కవిట్లోనే ఇచ్చేది ఆ గొప్ప ఆదరణ, ఆ గొప్ప జాలి అనుభవించడానికి సహాయం ఇచ్చే తండ్రి. నిజమైన దేవుడు నిరంగా నాయన తల్లి కాని తల్లి లాంటి, దేవుళ్ళు కాని దేవుళ్ళని ఆశ్రయించి ఇంతకాలం ఎన్నో బాధలు పడిన నా సహోదరులు ఉంటే వారిని దర్శించు నిజమైన తండ్రి వేలు నిన్ను వారు తెలుసుకోవడానికి సహాయం తెచ్చి తండ్రి, నీ ప్రేమను గుర్తించడానికి సహాయం తెచ్చి ఈరోజు ప్రత్యేకమైన సంబంధ బాంధవ్యాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించున్నాయన. నిన్ను కన్న తల్లిలా చూచి వారి జీవితాలు ధన్యం చేసుకునేట్టుగా నీ కృప వారికి దయచేసి నీవే మహిమ పొందుకొని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.